కార్మిక కర్షక గడ్డ ఖమ్మంలో ఉదయించిన శ్రీనివాస్, వందలాది మంది జేజేలతో వందే మాతరం శ్రీనివాస్ అయ్యారు. 275 చిత్రాలకు సంగీత దర్శకుడిగా, 3000కు పైగా పాటలు పాడిన గాయకుడిగా, రెండింటిలోనూ రాణించిన ప్రతిభావంతుడు. ప్రజానాట్య మండలి ఇతని పుట్టినిల్లు. నల్లూరి వెంకటేశ్వరరావు గారు వదిలిన నల్లమల్ల బుల్లెట్ ఈ వందే మాతరం శ్రీనివాస్. కాలేజీకి వెళ్తున్న రోజుల్లోనే కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగినోడా అని గళమెత్తిన గాయకుడు ఈ శ్రీనివాస్. ఎర్రజెండెరజెండెనియలో అంటూ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలను ఉద్వేగానికి గురిచేసిన గాయకుడు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, దొరయేందిరో వాడి పీకుడేందిరో అన్న పదునైన పాటతో ఉర్రూతులోగించిన ప్రజా గాయకుడు ఈ వందే మాత్రం శ్రీనివాస్. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మ, తొడ బుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మ అంటూ తెలుగు చెల్లెమ్మలకు అక్కలకు చేరువైన తోబుట్టువు ఈ వందే మాత్రం శ్రీనివాస్. మెరిసేటి జాబిలి నీవే, కురిసేటి వెన్నెల నీవే, ఓ మై లవ్ ఓ మై లవ్ అంటూ జయం మనదేరా లాంటి కమర్షియల్ చిత్రాలకు, ప్రేమ గీతాలకు బాణీ కట్టి నిరూపించుకున్న సంగీత దర్శకుడు ఈ వందే మాత్రం శ్రీనివాస్. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అంటూ దేవుళ్ల చిత్రం నుంచి భక్తిరస సంగీతాలను అందించి శభాష్ అనిపించుకున్నారు వందే మాత్రం శ్రీనివాస్. ఆనాడు మాదాల రంగారావు గారికైనా, ఈనాడు ఆర్ నారాయణమూర్తి గారికైనా మీరు పాడిన పదునైన పాటలు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉంటాయి. నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, గౌరవ డాక్టరేట్ విషయాలకొస్తే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా 3 నంది అవార్డులు, బెస్ట్ సింగర్గా 2 నంది అవార్డులు, బెస్ట్ టెలివిజన్ మ్యూజిక్ డైరెక్టర్గా 4 నంది అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా విశాఖపట్నం గీతం యూనివర్సిటీ నుండి 2015లో గౌరవ డాక్టరేట్ని అందుకున్నారు. యుఎస్ఏ, యూకే, దుబాయ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, రష్యా మొదలగు ప్రపంచ దేశాలలో ఎన్నో సంగీత కార్యక్రమాల ద్వారా ఎందరో మన్ననలు పొందారు. ఈనాడు న్యూయార్క్ మహానగరంలో మీ అందరి ఆశీస్సులు కోరుతున్నారు మన వందే మాతరం శ్రీనివాస్.